हाई अंडी वेलकम बैक टू अवर चैनल तेलुगु मेन्स वाल अंदर की नमस्ते अंडी रोज नेनु पच्चिरायलु मुनक्काय करी चूपिस्तानु ना स्टाइल लो सो दीनिकि मुंदुगा बांडी तीसुकुनि आयिल वेसि हाली टेक्किन तर्वात रोयल्नि అందులో వేసేయాలి. ఇవి పూర్తిగా క్లీన్ చేసేసానండి. అంటే ఇది ముందు రోజు తెచ్చుకున్నామన్నమాట, అందుకే ఇలా ఉన్నాయి. ఫ్రెష్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లోని తీసినవి. సో దీంతో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసి దీన్ని మరికాసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వీటిని వీటితో పాటు ఆనియన్స్ అలాగే ఒక టమాటా కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే చింతపండు పులుసు చేస్తాం కానీ టమాటా మరీ ఎక్కువ వేయొద్దు, ఒకటి లేదా రెండు వరకు వేయచ్చు. చిన్నవైతే రెండు, పెద్దదైతే ఒక టమాటా. ఇక్కడ నేను పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి. సో వీటిని కూడా కాసేపు మగ్గనివ్వాలి. మునక్కాయ ముక్కలను కూడా వేసి కాసేపు పచ్చివాసన పోయే విధంగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత సాల్ట్ కారం వేసి కూరకు సరిపడగా కారాన్ని సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత మరి కాసేపు వీటిని అంతటిని ముక్కలు పట్టేలా కలిపి మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలకి పట్టి టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసి మరి కాసేపు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని ఫైనల్గా ఇది ధనియాలు జీలకర్ర మెంతులు ఈ మూడింటిని వేడి చేసి పొడి చేశానండి. ఆ పొడి కూడా వేసి కలిపి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ కట్టేస్తే పచ్చిరేలు మునక్కాయ కర్రీ రెడీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. చూసారు కదండి నా వీడియో, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.